ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పోస్టల్ను విడుదల చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఇంద్రవెల్లిలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పోస్టల్లను మత్తడిగూడలో విడుదల చేశారు. ఆమె మండలంలోని మత్తడిగూడ, శుద్ధగూడ, కలూరుగూడ, చింతగూడ, శంభుగూడ, గణపూర్ తదితర గ్రామాలలో పర్యటించి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మన హక్కులను మనమే సాధించుకోవడానికి ఈ సభను ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారత్ చవాన్, జెడ్పీటీసీ చారులత రాథోడ్, సురేఖ భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీళ్లు నిధులు నియామకాలు కుమ్రం భీమ ఏమన్నాడు, జల్ జంగిల్ జమీన్, మన అడవిలో ఉన్నాం కాబట్టి నీళ్లు మాయే, అడవి మాదే, భూమి మాదే అన్నది. తెలంగాణ వస్తే తెలంగాణ రావాలంటే మాకు కూడా ఏం కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా నిధులు మా ఆదాయం మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలన్నారు. కేసీఆర్ గారు వచ్చినాక ఒక్క ఉద్యోగం రాలేదు. వచ్చిందమ్మా ఎవరికైనా వచ్చిందా ఉద్యోగం? ఒక్క ఉద్యోగం రాలేదు. ఒక నీటి చుక్క పోతున్న వాగులు పోతూనే ఉన్నాయి కానీ కనీసం ఒక చెక్ డ్యామ్ కూడా కట్టలేదు మనకు. కనీసము మరి ఒక ఆదాయం కూడా మనకు చూపెట్టలేదు. కనీసం కొమరం భీం పోరాటంతో అయినా ఆ రోజు నిజాం మీద పోరాటం చేస్తే తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి మొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు మన అడవి ప్రాంతాలకు వచ్చి కడెం ప్రాజెక్టు